బుల్లెట్ వాల్యూ తెలిస్తే బుల్లెట్ వాల్యూ తెలిస్తే అది చూడడం లేవు మైలేజ్ రాదు ఈ మైలేజ్ రాదు ఇన్నా భలే పాయింట్ చెప్పారుగా అది మైలేజ్ ఉంటుంది రాదు అంటే స్వాభిమానం లేనప్పుడు ఇలా మైలేజ్ లెక్కేస్తాడు. మన నాయన పొట్టుకున్నాడని అడవుడు పొడుగుని నాయన అన్నాం కదా, అది స్వాభిమానం. మన నాయన నల్లగున్నాడని తెల్లవాడిని అభిమానం ఉంటే అనలేదు కాబట్టి వీళ్ళు వీడి పేరు సాంబశివరావు, వీడి పేరు సుబ్రహ్మణ్యం, వీడి పేరు రామారావు, వీడు పేరు శ్రీనివాస్, వీడేమో గొర్రె అంటాడు. ఎట్లా వచ్చి ఆ పేరు లేకుండా నువ్వు జీవించగలిగితే, ఇంటి పేరు లేకుండా జీవించగలిగితే వాడి మాట విందాం మనం కూడా. వాడికి నీతి ఉంటే, వాడికి నిజాయితీ ఉంటే ఇంత ఓపెన్గా చర్చికి వెళ్ళి స్టిక్కర్ అంటించి, వాడు బస్సుకి స్టిక్కర్ అంటించి వాడికే చెప్పి గట్టిగా అరిచి ఎవరైనా సరే మాకు పుట్టినోళ్ళు ఉంటే రండి రా అని చెప్పి చర్చికి వెళ్ళి మాకు పుట్టినోళ్ళు ఎవరినో ఉన్నారు అంట. మా బ్రిటిష్ వాళ్ళకి ఎవరో పుట్టలేగా, రామశివరావు అంటే మన పుట్టినాడుగా, సతీష్ కుమార్ మన పుట్టినాడుగా, అనిల్ కుమార్ మన పుట్టినాడుగా. ఇప్పుడు వాడేంది చెప్పారు మనకి అంటే ఒక ఇద్దరు ఉంది మెడలో చూసి పతం లాగా కుక్కమా అని వింటామన్నారు బీచ్ కదమని. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్లో రాణా ప్రతాప్ పెద్ద విగ్రహం ఉంటే గుర్రం మీద ఆయన విగ్రహాన్ని కింద పడేసి వాళ్ళు అరుస్తున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే హిందువులకి బుద్ధి లేదు కాబట్టి. మీరు గమనించండి, జట్కా హలాల్ అని రెండు పద్ధతులు ఉన్నాయి. మాంసం తినే వాళ్ళల్లో హిందువులు మాంసం తింటే దాన్ని జట్కా పద్ధతి అంటారు, క్రిస్టియన్స్లో హలాల్ అంటారు. నువ్వు వాడి దగ్గర పోయి అడ్డమైంది తింటావు కదా అడ్డగాడిదివి అన్నా, ఇది జట్కా పద్ధతి మాంసం అని పెట్టండి వాళ్ళకి. నువ్వు వాడి దగ్గరికి పోయి అలా అయిందా అని అడిగి తింటావు కదా, కొంటావు కదా. ఒకసారి ఏ ముస్లిం దగ్గరికన్నా పోయి అన్నా ఇది జట్కా పద్ధతిలో పోసిన మాంసం అని పెట్టండి, తింటే చూడండి. నీకు అంత సిగ్గెందుకు లేదు, మీ ఇంటికి వచ్చి మీ నాయన ఉన్నాడా అనడానికి, ఎరా నీ అమ్మమ్మడు ఉన్నాడా అనడానికి తేడా ఉందా లేదా? అసలు రెండోసారి ఇలా అడిగినప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వాలా వద్దా? అవ్వలేదంటే నీ పుట్టుకు ఏదో తేడా అనేది. నీ అమ్మమ్మడు ఉన్నాడంటే మా అమ్మమ్మ ఊరిలే, అందుకని ఈ దేశం కిందకి దిగజారిపోకూడదు అని అనుకుంటే, ఈ దేశం మరోసారి మొక్కలు కాకూడదు అనుకుంటే, ఇది పందుల పాలు కాకూడదు అనుకుంటే, ఇది హిందుస్థాన్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా హిందువుల దగ్గరే కొనాలి, హిందువుల దగ్గరే తినాలి, హిందువుల్లాగే బతకాలి. మనం మారాలి, మనం మారాలి. మన మీద వాళ్ళకి ప్రేమ లేదు అనడానికి ఇదిగో బొచ్చుడు చెప్తాను రీజన్స్. నీకు నీ మీద ప్రేమ ఉంటే, నీకు షుగరు 400-500 ఉందనుకో అని మ్యాంగో ఇస్తే ఏం చేస్తావు? నీకు దండం, ఇది తింటే నాకు పెడతారు పిండం, దీనివల్ల నాకు గండం అని చెప్తావు కదా, నో చెప్తావు కదా. మరి షుగర్ విషయంలో నో చెప్పినప్పుడు ఇది ప్రమాదం అని, నీ ధర్మ విషయంలో నో చెప్పవాను. అందుకని కొనేటప్పుడు 10 రూపాయలు ఎక్కువైనా సరే హిందువుల దగ్గరే కొనండి, హిందువుల దగ్గరే తినండి. అది కాకుండా దీంట్లో థూ థూ అని ఉమ్మేసి నీకు ఏదన్నా పెట్టామనుకోండి, నీ కళ్ళ ముందే
అందులో బంగారం ఉన్నా సరే మనకు వద్దంట ఇంగిలి. అలాంటిది వాడెవడు ఉత్సా ఉమ్ము పోస్తే నువ్వు పెచ్చనా కొడుకు కాబట్టి ఎట్లా తింటావు కదా. ఉమ్ము నీ ఉమ్మే నువ్వు తినవు కదా, కొన్ని నీ వచ్చా నువ్వు తింటావు, మరి ఎందుకట్లా? వాళ్ళకి మన మీద ప్రేమ ఉంటే మేము ఇకపైన ఆవులు తినాం అని చెప్పను. వాళ్ళకి మన మీద ప్రేమ ఉంటే మైకి చాలాసార్లు ఖాళీగా ఉంటుంది మాది, మధ్యలో హనుమాన్ చాలీస్ చేయమను. రంజాన్ రోజు ఆవు మాంసం తినే ముస్లిం కాదంటారు. విషయం ఏంటంటే ఆవుని తినేవాడు మనిషి కాదు, మనిషి కాదు మనం, ఆవు హిందువులది కాదు. అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆకాశం ఎవరిది? అందరిది. నేల ఎవరిది? అందరిది. నీళ్ళు ఎవరివి? గాలి ఎవరిది? ఆవు అందరిది. హిందువులది కాదే, ఆవు హిందువులది కాదు. కాబట్టి ఆవుని రక్షించడం మనుషుల బాధ్యత, ఆవుని రక్షించడం మనుషుల బాధ్యత, హిందువుల బాధ్యత కాదు. ఆవుని తినేవాడు ఎవడు మనిషి కాదు, రాసుకోండి. మేము ఇక్కడ నుంచి రోడ్డు మీద పోవాలి సార్, 2 కిలోమీటర్స్. సార్ ఇక్కడ దింపండి సార్, వాచ్ టవర్ దగ్గర అన్నారని ఎవడు దింపేయడం కూడా. దిగాక ఏం చేస్తాం? ఏందిరా ముష్టి, నిన్ను 2 కిలోమీటర్లు దింపితే వానికి థ్యాంక్స్ చెప్తున్నావే. ఆవును పుట్టక ముందు ఉండి నీకు పుట్టిన వెంటనే పాలిచ్చి, నువ్వు సత్యదాకా పాలిచ్చి, తను సచ్చిన తర్వాత తన శరీరం భూమిలోకి వెళ్ళి మట్టి అయి మట్టిలో కలిసి ఆ పొలానికి ఫెర్టిలైజర్గా మారితే, తన మూత్రం ద్వారా పేడ ద్వారా నీ పొలాన్ని పండిస్తే నువ్వు ఎంత వినయంగా ఉండాలరా? కాబట్టి ఆవుని కోసుకు తినేవాడు, ఆవుని అమ్మేవాడు లత్తుకోరు. వాడు ఏ మతం వాడైనా ఉపకారం చేసేదానికి అపకారం చేసేవాడు మనిషి ఎట్లవుతాడు? ఇంకో విషయం, నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రిస్టియన్ని, నువ్వు ఎవడైతే ఏమిటి ఇంకో ప్రాణిని హింసిస్తున్నావు? నువ్వు అసలు మనిషివే కాదు కదా, మనిషి కానివాడికి మతం ఏమిటి అసలు? యువర్ నాట్ హ్యూమన్. చెప్పండి, ప్రపంచంలో ఎక్కడైనా ఏ జంతువు అయినా మనిషికి అవసరమా? మనిషి అవసరం జంతువుకు ఉందా, జంతువు అవసరం మనిషికి ఉందా? ఆవులకి మనతో ఏ అవసరం లేదు, గొర్రెలకి మనతో ఏ అవసరం లేదు, గుర్రాలకి మనతో ఏ అవసరం లేదు, బర్రెలకి, గాడిదకి, కోళ్ళకి, పాములకి, పక్షులకి, ఏ జంతువుకి మనతో ఏ అవసరం లేదు. ఈవు పక్షులను పెంచుతారు సార్ దేనికి? మింగడానికి. గొర్రెలను పెంచుతారు దేనికి? మింగడానికి. నువ్వు దానికంటే గొప్పడు ఎలా అయ్యో చెప్పు. నీ మీద డిపెండెంటే కాదే అది, నువ్వు అది లేకపోతే నీకు మొత్తది కదా దరిద్రుడా. కోడి గొప్పదా, నువ్వు గొప్పడువా? కోడి గొప్పది. దాని పెంట పొలాన్ని పండుకోద్ది, నీ పెంట ఎవడో పండుకోతారా దరిద్రుడా? గొర్రెల పెంట పొలాన్ని పండుకోద్ది, నీ పెంట ఎవడో పండుకోతారా పోరంబోకు చెప్పు. ఆవు పేడ గ్యాస్ తయారవుద్ది, ఆవు పేడ పొలాన్ని పండుకొస్తుంది, నీ పేడ ఎవడో పండుకోద్దిరా పోరంబోకు చెప్పు. చచ్చిపోయిన ఎద్దు చర్మం చెప్పులకో, మృదంగానికో, డప్పుకో పనికొద్ది, నీ తోలేవాడు పనికొద్దా దరిద్రుడా? ఒక జంతువు దాని పేరు యాక్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో సంస్కృతంలో చమరి అంటారు. భగవంతుడికి ఇలా ఇసురుతారే తెల్లగా, దాని తోకది మాట కొద్ది బొచ్చు, దాని బొచ్చు పంచుకోద్ది, దాని బొచ్చు దాని తోక పనికొస్తుంది దేవుడి సేవకు. నీ బొచ్చు దేని పనికొద్దు? ఎముకలు. జై పాండురంగ విఠల భగవానికి, పాండురంగ విఠల భగవానికి, పండ్రీపూర్ ధామ్కి. తెలుగు జనతా సంతోషం. ఇప్పుడు రథయాత్ర సేవకు వచ్చారా, అందుకని ప్రతి జంతువు మనిషికి ఉపకారం చేస్తుంది తప్ప ఏ మనిషి జంతువుకు ఉపకారం చేయడం లే, దాని బదులు అపకారం చేస్తుంది. కాబట్టి ప్రాణిహింస లేని పండుగలు జరుపుకోవాలి.
మనం రథయాత్ర చేస్తాము, రక్తపాతంతో పని లేదు. సంక్రాంతి రక్తపాతంతో పని లేదు. ఉగాది రక్తపాతంతో పని లేదు. ఇలాంటి పండగలు మనం 100 పైన చేసుకోగలం, 500 పండగలు చేసుకోగలం. మరి వాళ్ళు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? దే ఆర్ నాట్ రిలేటెడ్ టు హ్యూమన్స్. అది అందువల్ల చేసుకో. మనిషికి జంతువుని చంపితేనే పండగ అంటే అది మనిషే కాదుగా. అందుకని మనం అంతా మనుషుల్లా ఉందామా వద్దా? రక్తపాతం లేని పండగ చేసుకుందామా వద్దా? ఉపకారం చేసే ఆవును రక్షించుకుందామా వద్దా? హిందువుల దగ్గరే కొందామా వద్దా? హిందువుల దగ్గరే తిందామా వద్దా? హిందువుల్లాగే జీవిద్దామా వద్దా? ప్రభు జై శ్రీరామ్. జై శ్రీరామ్. పాండరంగ విఠల భగవానికి గోవిందా. మనం వెళ్దాం.